తెలంగాణలో కాంగ్రెస్ నేడు కొల్లాపూర్లో నిర్వహించనున్న సభలో మార్పు చోటు చేసుకుంది. ఈ సభలో ముందస్తు ప్రణాళిక ప్రకారం ప్రియాంక గాంధీ పాల్గొనాల్సి ఉండగా అనారోగ్య కారణాలతో ఆమె పర్యటన రద్దు చేసుకున్నారు. దీంతో ఆమె స్థానంలో రాహుల్ గాంధీ కొల్లాపూర్ సభలో పాల్గొననున్నారు. కాసేపట్లో హైదరాబాద్ చేరుకోనున్న రాహుల్ ఇక్కడి నుంచి కొల్లాపూర్ వెళ్తారు. కొల్లాపూర్లో జరగనున్నటువంటి రాహుల్ పర్యటనలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేష్ అందిస్తారు. నరేష్, రాహుల్ గాంధీ మరికొద్ది సేపట్లో తెలంగాణకు చేరుకోనున్నారు. ఈ కొల్లాపూర్ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అయితే ప్రియాంక గాంధీ ఈ సభకు రావాల్సి ఉండే, అయితే చివరి నిమిషంలో ఇతరత్ర కార్యక్రమాల్లో ప్రియాంక గాంధీ బిజీ అయిపోవడం వల్ల ఆమె రాలేని పరిస్థితి నెలకొని ఉంది. దీని నేపథ్యంలో రాహుల్ గాంధీ కొల్లాపూర్ సభకు హాజరై ప్రసంగిస్తారు. మరికొద్ది సేపట్లో రాహుల్ గాంధీ హైదరాబాద్ చేరుకుంటారు. ఇక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ఆయన కొల్లాపూర్ చేరుకొని కొల్లాపూర్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత నేరుగా రోడ్ మార్గాన రాహుల్ గాంధీ హైదరాబాద్ చేరుకుంటారు. హైదరాబాద్ లో బస చేస్తారు. రేపు మూడు నియోజకవర్గాల్లో రాహుల్ గాంధీ పర్యటిస్తారు ఎన్నికల నేపథ్యంలో. మొదట ఆయన హైదరాబాద్ నుంచి నేరుగా కల్వకుర్తి చేరుకుంటారు. కల్వకుర్తి తర్వాత జడ్చర్ల చేరుకుంటారు. జడ్చర్లలో బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత షాద్నగర్ కు వెళ్తారు. అయితే ఈ మూడు నియోజకవర్గాల్లో బస్ యాత్రను కూడా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. దాంతో పాటు ఆ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రాహుల్ గాంధీ మూడు రోజుల పాటు బస్ యాత్ర చేశారు. అప్పుడు భిన్న వర్గాల ప్రజలతో రాహుల్ గాంధీ మమేకమయ్యారు. ఆ పేదలతో చర్చలు జరిపారు, వృద్ధులతో చర్చలు జరిపారు. కొన్ని కొన్ని చోట్ల ప్రజలతో మమేకమయ్యారు. అదే తరహాలో ఇక్కడ కల్వకుర్తి, జడ్చర్ల, షాద్నగర్ ఈ మూడు నియోజకవర్గాల్లో కూడా ఆయన నిరుద్యోగులతో మాట్లాడతారు. వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకుంటారు, రైతుల సమస్యలు అడిగి తెలుసుకుంటారు. దాంతో పాటు తెలంగాణలో నెలకొని ఉన్న భిన్న వర్గాల ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎటువంటి చర్యలు చేపట్టబోతోంది, కాంగ్రెస్ పార్టీ హామీలను ఏ రకంగా అమలు చేయబోతుంది అన్న అంశానికి సంబంధించి కూడా రాహుల్ గాంధీ క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మీద ప్రధాన ఆరోపణ ఏంటంటే కర్ణాటకలో 5 గంటల కరెంటు కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేకపోతా ఉంది, తెలంగాణలో నిరంతరాయంగా విద్యుత్ తెలంగాణ ప్రభుత్వం అందిస్తుంది కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ గెలిపిస్తే అంధకారమే అన్న ఒక ప్రధాన అంశాన్ని పదే పదే బహిరంగ సభల్లో బీఆర్ఎస్ లేవనెత్తా ఉంది. దీనికి సంబంధించి మరి రాహుల్ గాంధీ ఎటువంటి క్లారిటీని ఇస్తారు, ఎందుకంటే కర్ణాటకలో భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి, తెలంగాణలో భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. కర్ణాటకలో కరువు ఉంది కాబట్టి జల విద్యుత్ కేంద్రాలు పనిచేయట్లేదు, దానివల్ల తగినంత కరెంటు లేదు అన్న అంశాన్ని రాహుల్ గాంధీ ద్వారా కాంగ్రెస్ చెప్పించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఎన్నికల నోటిఫికేషన్ మరొక 2 రోజులు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతున్న నేపథ్యంలో 3 రోజుల పాటు జరగాల్సిన రాహుల్ గాంధీ పర్యటన 2 రోజులకు కుదించారు. రేపు మహబూబ్ నగర్ పర్యటన ముగించుకున్న తర్వాత ఎల్లుండి హైదరాబాద్ లోని మేడ్చల్, మల్కాజిగిరి, కుతుబుల్లాపూర్ ఈ మూడు నియోజకవర్గాల్లో కూడా రాహుల్ గాంధీ షెడ్యూల్ ప్రకారం అయితే పర్యటించాలి. కానీ నవంబర్ 2 తారీఖు ఈ షెడ్యూల్ ఉంది. కానీ నవంబర్ 3 నుంచి నామినేషన్ స్వీకరణ కార్యక్రమం ప్రారంభమవుతుంది కాబట్టి సీనియర్ నేతలు మొత్తం కూడా అందులో బిజీగా ఉంటున్న నేపథ్యంలో 2 తారీఖు పర్యటన కాకుండా అంటే మల్కాజిగిరి, మేడ్చల్, కుతుబుల్లాపూర్ నియోజకవర్గాల్లో చేయాల్సిన పర్యటనను రాహుల్ గాంధీ వాయిదా వేసుకున్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత మరొకసారి ఈ మూడు నియోజకవర్గాలు రాహుల్ గాంధీ పర్యటించే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సానుకూల ఫలితాలు కనిపిస్తా ఉన్నాయి. మెజారిటీ సర్వేలో కాంగ్రెస్ గెలుస్తుంది అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాహుల్ పర్యటన కాంగ్రెస్ పార్టీ విజయానికి తోడ్పడుతోంది అన్న ఒక నమ్మకం మాత్రం కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తా ఉంది. మరికొద్ది సేపట్లో రాహుల్ గాంధీ హైదరాబాద్ చేరుకుంటారు. ఇక్కడ నుంచి హెలికాప్టర్ లో కొల్లాపూర్ వెళ్లి కొల్లాపూర్ బహిరంగ సభను అడ్రస్ చేస్తాడు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నరేష్. టెన్, 9, 8.